Akramanga, Ganja and Sarfara Chestuna, Antarashtra Mutani, Adpuluki Chiskuna, Rajkonda Police Law, Odisha Rashtra Mundi, Hyderabad, Akramanga Tarlistuna, Oka Antarashtra Mutani, Adpuluki Chiskuna, Abdulapur made Police Law, Vahna Latankilo Banga, Imuta Guturatainatlu, Rajkunda Commissioner, DS Tauhan Media Kivaladichar, Rajkunda Police Ladpulo, Oka Professional Drug Peddler, Arrest Athanivadanundi, Nalvir in Lakshya Rupala Vilvagala, Modulator Law. Harsh I miss Vadin and Cheskuna Police Law. Chedavesna Kialavatupada, Ajmira Suryane, Vekti, Sulabanga, double Sampad in Chalade, Udeshanto, E. Hasish Ailni, Odisha Rashtam Nuditechi, Okamutani Air Purchase Kuribi Christunar. Police like Yandina Vishosani, a Samachar American Bonagiri, SOT Police Law, Ali Rupolis to Sahimto, Arash to Chesser. My chief case patrol and Nandro, Nalu, Nilitulipura. దాంట్లో ఫస్ట్ కేసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా తెలంగాణ పోలీస్ అప్రమత్తమై మరియు ప్రత్యేకంగా రాజాపేట పోలీస్ కూడా ముందు కూడా చూశారు కొన్ని పెద్ద పెద్ద సీజర్ కూడా చేయడం జరిగింది గాజాలకి ఈ మధ్యలో ట్రెండ్ కొత్తగా నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఈ గాజా వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో తీసుకురావడం ఎందుకంటే ఆ క్వాంటిటీ కూడా ఆగిపోతుంది మరి దాంతో పాటు మూడు వెహికల్ సీజ్ అవుతాయి ఎంత ఉంటుంది అండ్ వేలు కూడా రాదు కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకురావడం మొదలు పెట్టారు యాక్చువల్గా మీ ముందుకి ఇది చేయడం చాలా గేప్ తర్వాత ఉంది కానీ ఈ మధ్యలో కూడా మీరు సీజర్ చేసి చూసుకొని ఉంటారు మన డీసీపీ లెవెల్లో కొన్ని ప్రెస్ మీట్ జరిగి దాంట్లో అంత దాంట్లో కూడా 1 kg, 2 kg, మ్యాక్సిమం 5 kg వరకు తీసుకొస్తున్నారు ఇంకొకటి కొత్త కోడం దాంట్లో కొత్త కూడా ఏంటి అంటే అంతకుముందు 4 wheelers వాడేవారు నా ఆల్ ద వే దేర్ గోయింగ్ మోటార్ సైకిల్ లోపల నుంచి వెళ్ళేసి డ్రైవర్ చేంజ్ చేసుకుంటూ ఆల్ త్రూ మోటార్ సైకిల్లో తీసుకొస్తున్నారు ఎందుకంటే మనకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనకు 4 wheeler మీద నిఘా ఉన్నది అందు గురించి మోటార్ సైకిల్లో తీసుకురావడం జరుగుతుంది బట్ నిఘా మనకి మోటార్ సైకిల్ కానీ అది కాదు రాజా మీద ఉంది వాళ్ళకి డివైడ్ ఎంత ఉంటుంది అది వాళ్ళకి ఏ ఎత్తు కూడా ఏ కొత్త ఎత్తు కూడా ఏ కొత్త వ్యూహం చేసినా మనం ఖచ్చితంగా మనం ఎస్ఓటి అండ్ లోకల్ పోలీస్ కలిసి ఖచ్చితంగా దాన్ని చేయించి మన ఏరియా రాజా మరియు మాదిరి డివైడ్ లేకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఈ మధ్యకాలంలో గాంజా హ్యూజ్ క్వాంటిటీ తీసుకురావడం కష్టంగా అయింది కాబట్టి ఈ హషీష్ ఆయిల్ ఉంటుంది హషీష్ ఆయిల్ ఇట్స్ ఎ హైలీ కన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఇది మాదక ద్రవ్యం దాంట్లో ఇది ఇలాంటిది 3 liters క్వాంటిటీ అది యాక్చువల్గా మీరు అంతకుముందు హెచ్ఆర్ఐ అంటారు అంతకుముందు కూడా కొన్ని సీజన్స్ జరిగేవి బట్ ఐ థింక్ నాకు పూర్తిలో ఉన్నటువంటి 3 liters క్వాంటిటీ ఒకసారి పట్టుకుంటాను ఐ థింక్ ఇట్ ఈస్ అట్లీస్ట్ రాచకుండా అయితే మొదటిసారి చూసారు గత 2-3 సంవత్సరాలు జనరల్గా ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే ఇది కన్సన్ట్రేటెడ్ ఫామ్ ఎలక్ట్రానిక్ సరిగ్గా ప్యాకింగ్ ఉందో లేదో అనేది యాక్చువల్లీ హైలీ కన్సన్ట్రేటెడ్ ఫామ్ కనుక దాంట్లో తీసుకొచ్చి దాంట్లో 1:3 ratio డైవర్ట్ చేసుకొని వాళ్ళు అమ్ముతారు టోటల్ కాస్ట్ ఎస్టిమేటెడ్ చూస్తున్నానికి ఆల్మోస్ట్ దాదాపుగా 35-40 lakhs వరకు కావచ్చు అని మనవారు అంచనా వేస్తున్నారు దీంతో సంబంధించినటువంటి మొదటి ముందై నిందితులు అజ్మీరా సూర్యనాయక్ అతనికి బాగా హిస్టరీ ఉంది అతనికి మీరు అందరూ ఇన్స్పెక్టర్స్ ఒకరు కోఆర్డినేట్ చేయాలి సార్ ఇఫ్ దే సార్ ఫస్ట్ కేసు గురించి చెప్తున్నా ఫస్ట్ కేసులో ఈ 3 నిందితులు ఉన్నారు దాంట్లో ఒకరు మనం కస్టడీలో ఉన్నారు అజ్మీరా సూర్యనాయక్ అతను లైట్ వాయా సుక్మా మోటార్ సైకిల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసి చేయడం జరిగింది కేసెస్ లో కూడా మన పూర్తిగా నిఘా పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏది మోడల్స్ ఆపరేటివ్లో చేంజ్ చేస్తారు దాన్ని కూడా దర్శించారు రెండో కేసులో కూడా గాజా సీజరే కానీ కొద్దిగా దాంట్లో కొంత కోణం ఏంటి అంటే ఈ గాజా సీజర్ కేసులో 5 kilograms గాజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు
పేరుమల రజనీకాంత్ మరియు మొహమ్మద్ సమీర్ ఆ ఇద్దరు యాక్టివిస్టు ప్లస్ ఇంకా ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వారు కూడా పెద్ద పెద్ద క్వాంటిటీలో సీజర్ అవుతుంది కనుక ఎక్కువ మందిని ఆ గేమ్లో కలుపుకొని ఈచ్ వ్యక్తి 1 to 2 kg మాత్రం తీసుకురావాలన్నది ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా రజనీకాంత్ అండ్ సమీర్ కి హిస్టరీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. అంతకుముందు వీళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. ఈ సమీర్ చెప్తే వాళ్ళు ఒక 379 తీసుకున్నారు ఉన్నారు మెడిపల్లి అంటే దొంగతనం. తర్వాత ఒక హౌస్ బ్రేకింగ్ అంటే ఇల్లులో పోయి దొంగతనం చేయడం దుర్గాపల్లి కేసులో ఉన్నారు 2022. మరియు అట్లాగే రజనీకాంత్ గురించి చూస్తే ఈ రజనీకాంత్ అంతకుముందు ఒక ఎన్ఈపిఎస్ కేసులో ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు కూడా దానికి ముఖ్య కారకులు. వాళ్ళు అక్కడ పోయి సోర్స్తో కాంటాక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశారు నాచకుండ. ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. అది దొంగతనం చేసిన మోటార్ సైకిల్ తీసుకుని ఆల్ ద వే అక్కడ దాకా పోయి ఈ 5 grams క్వాంటిటీ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఇంకా ఇద్దరిని కలుపుకొని ఈచ్ పర్సన్ 1 to 2 kg మాత్రం తీసుకురావాలని ఆ ప్లాన్ మనం పట్టుతారు. ఓకే, రజనీకాంత్ సమీర్ కి బయట కనపడతారు. అజ్మేర సూర్య నాయకత్వం మేము చెప్పినాము పీడియా నుంచి బయట రావాలని. అంతకుముందు వీళ్ళు ఆ కేసెస్లో ఉంటే ఎక్సైజ్ కేసెస్ నుంచి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ తయారు చేస్తున్నారు. బట్ ఇప్పుడు హెయిర్ స్టైల్ కి ఇది వరకు ఉన్నటువంటి కస్టమర్ బేస్ ఎక్కువ లేదు. సో గాజా తగ్గించడం జరిగింది కాబట్టి గాజా సరఫరా కొద్దిగా తక్కువ ఉన్నది వాళ్ళకి దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ప్లాన్ ఏంటి అంటే కొత్త కస్టమర్ బేస్ తయారు చేయాలి. ఈ మధ్య కాలంలో మనకు ఆ సమాచారం కూడా వచ్చింది దట్ రిమూవ్ అనేది డెఫినెట్లీ ఫైండ్ అవుట్. మనము కస్టమర్ బేస్ గురించి కూడా తెలుసుకుంటాము. బట్ ఇండివిజువల్ వాళ్ళు ఎవరైతే కన్సంప్షన్ చేస్తున్నారో ఎన్డిపిఎస్ ప్రకారంగా అది కూడా పెద్ద నేరం. కానీ ఈ పెద్ద పెద్ద క్వాంటిటీ తీసుకొని సప్లై చేసి యువతుల్ని తక్కువ దారిలో పెట్టించే విధంగా ఎవరైతే ట్రై చేస్తున్నారో వారి మీద మనం నిఘా ముఖ్యం. సరే, ఇప్పుడు ఏపీ నుంచి మెయిన్ మనకు సోర్స్ ఉంటాయి గాంజా అక్కడ మీరు అక్కడ పోలీసులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అక్కడ రిపోర్ట్స్ పెట్టడం అంత వల్ల అక్కడ ఒడిశా నుంచి వస్తున్నాడు. అక్కడ ఆ స్టేట్ పోలీసులో మీరు మాట్లాడారు. యాక్చువల్గా మల్కాజ్గిరి నుంచి వచ్చినటువంటి ఇది మొదటి కేసు. మొదటి మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 6-7 months. మీకు తెలిసిన విషయమే సిరేరు నుంచి అంతకుముందు చాలా క్వాంటిటీ వస్తూ ఉంటాయి. మనకు పెద్ద పెద్ద క్వాంటిటీ సీజర్ అయిపోయిన తర్వాత అక్కడ పోలీసుతో కూడా మాట్లాడడం జరిగింది. మన ఆఫీసర్స్ కూడా కొన్నిసార్లు అక్కడ పోయి రావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అక్కడ కూడా టైట్ చేయడం జరిగింది. మరియు తిరిగి తెలంగాణ పోలీస్ పరిధిలో కూడా ఎంటర్ అవ్వగానే ప్రతి చోట్ల కూడా చెకింగ్ ఉంటుంది. కనుక ఈ మధ్య కాలంలో గాంజా క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో రావడం తగ్గింది మాత్రం చెప్తే దాంట్లో ఏమాత్రం తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది మళ్ళీ ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే నేరస్తులు వాళ్ళకి ఒకసారి అలవాటు పడిన తర్వాత ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. 2-3 సార్లు బోత్ డీసీపీతో మీటింగ్ చేయడం లేదు. ఆ క్రమంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అది కొద్దిగా అంటే ముందు కూడా హెయిర్ స్టైల్ సీజర్ మీరు కూడా చూసి ఉంటారు. ఎంఎల్ఓ ఉంటుంది 100 ml, 200 ml, 500 ml ఉంటుంది. బట్ 3 liter హ్యూజ్ పాయింట్. సార్, ఇప్పుడు ఈ భువనగిరి కేసులో ఈ బైక్స్ ఎన్ని దొంగతనం చేసింది సార్? అంటే వాళ్ళకి కూడా ఏంటి అంటే ఇది దొంగతనం బైక్ ఒకటి చేశారు ప్రస్తుతానికి. అంతకుముందు ఈ 2 కేసులో ఉన్నటువంటి వారు దాంట్లో 1% ఎన్ఈపిఎస్ కేసు రజనీకాంత్. మీరు మీ ప్రెస్ నోట్లో చూస్తే రజనీకాంత్ వచ్చేసి ఎన్డిపిఎస్ కేసులో అనుభవం ఉన్నవారు. మరియు షమీర్ కి బేసిక్ అంతకుముందు అన్ని కేసెస్ కూడా దొంగతనంతో ఉంది. 379 కేసు ఉంది, ఇల్లు దొంగతనం ఉంది. కనుక ఇతనే ఐడియా ఇచ్చాడు మనము మనం మోటార్ సైకిల్ తీసుకునే బదులు మోటార్ సైకిల్ దొంగతనం చేసి తీసుకువెళ్తే ఒకవేళ సీజ్ అయినా సరే ప్రాబ్లం లేదు, మనం వదిలేసి పారిపోవచ్చు. అదేవిధంగా ఆ నంబర్
మనతో కాంటాక్ట్ జనరల్ గా మనము మన టెక్నిక్ పనులు చూడడానికి, అదే విధంగా ఆ మూడు సైకిల్ నెంబర్ మనం రడార్ దీని అప్పటికప్పుడు దొంగతనం చేసి చేయడానికి కూడా అది చేయడం. సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ వీళ్ళు ఇట్లా? ఎప్పటి ఎంత కాలం నుంచి చేస్తున్నారు సార్? యాక్చువల్గా షమీర్ ఈ దాంట్లో రావటం ఫస్ట్ టైం, బట్ రజనీకాంత్ ఆల్మోస్ట్ ఇది అంతకుముందు 2 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. మీకు అర్థమైందా? ఈ రెండో కేసు ఒక రకమైన ఒక ఎంఓ ఉన్న క్రిమినల్, ఇంకో రకమైన ఎంఓ ఉన్న క్రిమినల్, వాళ్ళు ఇద్దరు కలుసుకొని ఒక కొత్త ఎంఓ తయారు చేయడం. సరే హాయి ఫస్ట్ కేసు సార్ ఇది? ఐ థింక్ లాస్ట్ 6-7 మంత్స్ లో అయితే సెకండ్ కేసు, సెకండ్ కేసు ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో అయితే చెప్పచ్చు. సంవత్సరం అంటే ముందు సీజన్ జరిగిందా? అంత పోయిన సంవత్సరం ఎంత అది లీటర్స్ అట్లా ఉండే సార్? ఓకే, ఈ సంవత్సరం అయితే 3 లీటర్స్ అయితే అంతకుముందు మనము ఈ సంవత్సరం జస్ట్ 50 ml పెడుతుంది ఒకసారి. అంటే ఇప్పుడు ఈ నిందితుడు ఇది ఫస్ట్ కేసా సార్? అండి నిందితుడు అది పై షోర్స్ ఒథెంటిక్ గా నేను కమెంట్ చేయలేము, బట్ ఇది అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చాలా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకుని దాంట్లో చాలా తక్కువ ఆయిల్ అయితే వస్తుంది. ఏ ఆయిల్ అయినా సార్? ఐ మీన్ వాట్ మే బి ద క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. ఆథెంటిక్ గా మనం చెప్పలేము, కానీ 1 kg 2 kg లో 100 ml కూడా రాదని సో ఐ ఎమ్ ఆల్సో అవేర్ దట్ రఫ్లీ 5 kg ఒకసారి ఎవరో కూడా చెప్పారు 5 kg అది చేస్తే రిఫైన్ చేస్తే 100-200 ml వస్తాయి. సార్ ఈ బాటిల్ ఎంతగా ఉంటుంది సార్ వాల్యూ చిన్న బాటిల్ మొత్తానికి టోటల్ అదేసి అది కన్సన్ట్రేట్ ఫామ్ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రకమైన ప్యాకింగ్ లో చేసిన తర్వాత టోటల్ రఫ్లీ మనం చూస్తే ఈచ్ 100 ml అట్లీస్ట్ అది 1 lakh లాగా ఉంటుంది. అట్ దిస్ దాంట్లో అయితే తక్కువ ఉంది 100 ml కూడా లేదు కదా, ఇప్పుడు దిస్ ఇస్ 5 ml. సో 5 ml యూజువల్లీ దే గివ్ ఫర్ 7000 10000 5000 ఆ రేంజ్ లో ఎలా ఉంటారా? సరే ఎవరు యూజ్ చేస్తారు సార్ ఎక్కువది? యాక్చువల్ గా రాజా యూజ్ చేసే వారు కొందరు, కేశవాజ్ కూడా వాడతారు, బట్ ఈ రెండు కూడా కన్సంప్షన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉన్నాయి. గాంజా మీకు తెలుసు దాంట్లో జనరల్ గా సిగరెట్ లో కానీ దాంట్లో చేసేసి స్మోకింగ్ రూపంగా చేస్తారు, లేకపోతే కుక్కలు. ఇది అయితే ఇది డైరెక్ట్ ఓరల్ గా కన్సంప్షన్ చేస్తారు. సో బట్ అంతకు ముందు కూడా గతంలో కూడా మేము చూసాము చాలా చోట్లలో 100 ml 200 ml చిన్న చిన్న ఈచ్ ప్యాకెట్ జనరీ 5 ml 10 ml కి చేసే ఉంటుంది. సార్ గంజాయి వాడే వాళ్ళు ఇంత కాస్ట్ వాడగలుగుతారా సార్? గంజాయి చాలా తక్కువ రేట్ లో వాడే వ్యక్తులు. అవును, కానీ ఇది 5 ml ఒక వ్యక్తి వాడలేదు, అతి చిన్న దాంట్లో మిక్స్ చేసుకొని అది ఎఫెక్ట్ అంత పడుతుంది. అమౌంట్ చాలా ఎక్కువ ఉంది కదా, అమౌంట్ తీసుకొని దాని అంత చేయలేరు అనుకోండి సార్, గంజాయి తాగాలి చాలా లిటిల్ లిటిల్ బిట్ గా వాడతారు. అట్లా కాదు, అదర్వైజ్ మీరు గాంజాకి రేట్ కూడా తీసుకుంటే ఒక కేజీ 20,000 ఉంటుంది కదా. సో ఈచ్ లో ఉన్న వాళ్ళు గాంజాలో జనరల్ గా 10 గ్రామ్ ప్యాకెట్ లో అమ్ముతారు, అర్థమైందా? సో జనరల్ గా ఆ రేట్ ఉంటుంది. అండ్ దిస్ ఫర్ ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ ఒక వ్యక్తికి 2 ml 3 ml చాలు.